ఉంటుంది. సరేనండి, ఇది ఫ్రీజర్ సెక్షన్ మేడం. ఇందులో ఎక్కువ టెంపరేచర్ వస్తుందండి, అంటే ఎక్కువ కూలింగ్ కావాలని ఇందులో పెట్టుకోవచ్చు మేడం మీరు. తర్వాత ఇది ఐస్ క్యూబ్స్ ఏమైనా కావాలనుకుంటే ఇందులో వాటర్ వేసుకుంటే 2-3 అవర్స్ ఐస్ క్యూబ్స్ వస్తాయి. అవి తయారైన తర్వాత ఇలా రొటేట్ చేసి ఇందులో పడతాయి మేడం, తీసుకోవచ్చు. తర్వాత కిందది వచ్చేసి రిఫ్రిజిరేటర్ సెక్షన్. రిఫ్రిజిరేటర్ సెక్షన్ అంటే ఇది నార్మల్ వస్తుంది మేడం, అంటే నార్మల్ కూలింగ్ వస్తుంది, అంటే బాగా గడ్డ కట్టకుండా నార్మల్ కూలింగ్ వస్తుంది. మీకు ఇందులో మీకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే కింద పెట్టుకోవచ్చు, లేదంటే మిగతా అన్ని కూడా మీకు కన్వర్టబుల్ మేడం. మీకు ఏది వీలైతే అవి పెట్టుకోవచ్చు కింద సార్, ఈ ర్యాక్ అంతా కూడా. తర్వాత ఇక్కడ టెంపరేచర్స్ వచ్చినాయి కదా మేడం. ఈ టెంపరేచర్స్ ఏంటంటే ఫ్రీజర్ అంటే పైది మేడం, ఇది ఉంది కదా మేడం, ఇది పైది అంది ఫ్రీజర్. ఇది ఫ్రిడ్జ్ అంటే కింద ఈ మొత్తం. ఇవన్నీ ఫ్రీజర్ ఫస్ట్ది వచ్చేసి కోల్డ్, కోల్డ్ అంటే తక్కువ మేడం, బాగా తక్కువ కూలింగ్. మీడియం కావాలంటే మీడియం పెట్టుకోవచ్చు, హైస్ట్ కావాలంటే ఎక్కువ కూలింగ్ కావాలంటే హైస్ట్లో పెట్టుకోవచ్చు. ఇది ఫ్రీజర్ అంటే పైది అందండి, పై ర్యాకది ఓకేనండి. ఫ్రిడ్జ్ అంటే కింద ర్యాకది, ఇది కూడా సేమ్. కోల్డ్ అంటే తక్కువ, కోల్డెస్ట్ అంటే మీడియం కావాలంటే మీడియం పెట్టుకోవచ్చు, హైస్ట్ కావాలనుకుంటే హైస్ట్ పెట్టుకోవచ్చు. ఫుల్ కూలింగ్ మీకు పెట్టే ఐటమ్స్ని బట్టి టెంపరేచర్ అనేది పెంచుకోండి. ప్రెజెంట్ మీడియంలో పెడుతున్నాను, ఒక 2 అవర్స్ తర్వాత మీరు ఫ్రిడ్జ్ ఎంప్టీగా రన్ అయిన తర్వాత ఐటమ్స్ పెట్టేసుకోండి, తర్వాత మీకు ఏమైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు.